వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. చెరుకు ముత్యం రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నేత. ఇక అట్టడుగు స్థానం నుంచి ప్రజలతో మమేకమై ప్రజల చేత మన్ననలు పొందిన మహానాయకుడు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల కోసం కల్లారా చూసి చలించిపోయేవారు. ఇక సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మంత్రి వరకు వివిధ ఉన్నత పదవులను చేపట్టారు. ముత్యంరెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రామం. స్వతహాగా రైతు నేపథ్యం గల కుటుంబం కావడంతో వ్యవసాయం పైన ఎంతో ఆసక్తిగా ఉండేవారు. ఎంతో బిజీ సమయంలో కూడా ప్రొద్దున్నే పొలం గట్లపై తిరుగుతూ వ్యవసాయం పనులు చూసుకునేవారు. తోగుట నుండి మొదటగా సర్పంచ్గా ఎన్నికైన ముత్యంరెడ్డి మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2 ఏళ్ల పాటు సహకార సంఘం చైర్మన్గా పనిచేశారు. 1989లో తొలిసారిగా దొమ్మాట నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక వరుసగా 1994, 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 సంవత్సరంలోనే పౌర సరఫాల శాఖ మంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. ఇక తిరిగి కొత్తగా ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్గా, టీటీడీ బోర్డు సభ్యుడిగాను సేవలందించారు చెరుకు ముత్యంరెడ్డి గారు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఆయన తూచా తప్పకుండా పాటించేవారు. ఎన్ని పదవులు వరించినా తాను ఒక రైతుననే విషయం మర్చిపోకుండా వ్యవసాయ వృత్తిని కొనసాగిస్తూ నిరంతరం రైతుల కోసం పోరాడిన రైతు నేస్తం చెరుకు ముత్యంరెడ్డి. ఇక ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన భవిష్యత్ రాజకీయాలకు ఆదర్శనీయులు. ఇక అనారోగ్యంతో పోరాడుతూ ఆయన నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు.